నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో మనము ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన క్యారెట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో చూసేద్దామండి. ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో మనము రుచికరంగా ఈ క్యారెట్ రైస్ చేసి పంపించామంటే మధ్యాహ్నము తినడానికి చాలా బాగుంటుంది. ఒక కప్పు ఉడికించి చల్లార్చుకున్న బాస్మతి రైస్ అండి ఇది. మనము ఒక గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఒక కప్పు రైస్కి 1 కప్పు తురిమిన క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా సాల్టు, 1 ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, చిన్న బిర్యానీ ఆకులు 2, 4 లవంగాలు, 2 చెక్క, 3 యాలకులు, 20 పలుకులు, జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు, 1 పచ్చిమిరపకాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, 1/2 నిమ్మకాయ చెక్కని తీసుకోవాలి. స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిలు, 1 టీ స్పూను నెయ్యి వేసుకుందామండి. నెయ్యి నేను చూపించలేదు, వేసుకుంటే బాగుంటుంది, లేదు పూర్తిగా ఆయిలే కూడా మనం వేసి క్యారెట్ రైస్ చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకుల్ని ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగా దిగుతుంది. తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు పలుకులు వేసి ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి. క్యారెట్ రైస్లో చెక్క, లవంగము, యాలకులు వేయడం వల్ల మంచి రుచితో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి క్యారెట్ రైస్. ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలియబెట్టాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఉడికితే సరిపోతుందండి, ఎర్రగా వేయించిన అవసరం లేదు. ఈ టైంలో మనము క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలపాలి. క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము క్యారెట్కి, అలాగే రైస్కి కూడా పూర్తిగా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపి వెంటనే రైస్ వేసేసుకుందాము. ఉడికించుకొని పొడి పొడిగా ఉన్న రైస్ను కూడా ఇందులో కలిపేసుకున్నాము. ఇదంతా ఒకసారి మనము మిక్స్ చేసేసుకున్నాము. ఇలా మొత్తం బాగా క్యారెట్ రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చి కొబ్బరి కూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. సరిగా నిమ్మరసం పిండుకొని కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మనకి రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఈ క్యారెట్ రైస్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, సింపుల్గా ఈజీగా మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ రైస్లోకి పక్కన పెరుగు పచ్చడి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ రైస్ని మనము లంచ్ బాక్సెస్కి ప్రిపేర్ చేసి ఇచ్చేసామంటే చాలా టేస్టీగా పిల్లలు హ్యాపీగా తినేస్తారండి.
ఓకే, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. తగిన సమయంలో అవి చూసి ట్రై చేసి చక్కగా తిని ఎంజాయ్ చేయించండి. ఓకే, మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.